విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. నవంబర్ 3న జరుగు దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు సాయంత్రం దుబ్బాక పట్టణంలో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మెయిన్ రోడ్ దుబ్బాక గాంధీ రోడ్, అంబేద్కర్ రోడ్, బస్టాండ్ చౌరస్తా, మార్కెట్ చౌరస్తా మరియు పలు ప్రదేశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటాకును వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేలా కేంద్ర బలగాలు, సిఆర్పీఎఫ్ ఒక కంపెనీ, తెలంగాణ స్పెషల్ పోలీస్ రెండు కంపెనీలు, అధికారులు సిబ్బంది 300 మంది, తెలంగాణ వివిధ జిల్లాలోని వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల్, సూర్యపేట, నిజామాబాద్, కామారెడ్డి, వనపర్తి అధికారులు సిబ్బంది 600 మంది వచ్చారని తెలిపారు. మన డిస్ట్రిక్ట్ ఫోర్స్తో పాటు వివిధ జిల్లా ఫోర్స్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, దానిలో ఐఆర్ బటాలియన్స్ 2 కంపెనీ అండ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 1 కంపెనీ ఫోర్స్ మనకి జిల్లాకి రావడం జరిగింది. వారితో పాటు ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ ఎన్ష్యూర్ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకి ఇక్కడ ఉన్న ఓటర్స్ ఒక నమ్మకం కొరకి ఎలాంటి భయప్రాంతాలకి మీరు గురి అవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఇంటిమిడేషన్కి లొంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా ఎవరికి మీరు ఓటు వేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటు హక్కుని వినియోగం చేయవచ్చు. సో దానిలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్తో పాటు స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ సివిల్ ఫోర్సెస్ మీకు అండగా ఉంటాము. ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ 100 డయల్ కానీ 1950 కానీ కాల్ చేయవచ్చు. ఆర్ సివిజిల్ యాప్ డౌన్లోడ్ చేసి దానిలో ఎలక్షన్ కమిషన్కి డైరెక్ట్గా మీరు ఫిర్యాదు చేయవచ్చు. దాదాపు 28 టీమ్స్ ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్లు కూడా ఉన్నాయి. వారు ఇమీడియట్లీ రెస్పాండ్ అయిపోయి దాన్ని వెరిఫై చేసి రిపోర్టు పంపించడం జరుగుతుంది. ఈరోజు దీనిలో అడిషనల్ ఎస్పీ మహబూబ్ నగర్ గారు, అడిషనల్ ఎస్పీ వికారాబాద్, మా ఏసీపీ గజ్వేల్, ఏసీపీ ట్రాఫిక్, ఏసీపీ సిద్దిపేట్ వీరందరూ దీనిలో పాల్గొనడం జరిగింది. అలాగే సిఆర్పీఎఫ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ గారు కూడా ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది.